online class, CRT training, 500 plus MNC engaging with KL, deemed to be university. తెలంగాణలో అతి ముఖ్యమైన ఆలయాల్లో డిచ్చిపల్లి ఖిల్లా రామాలయం ఒకటి. డిచ్చిపల్లి ఖిల్లా రామాలయం హైదరాబాద్ నుండి నిజామాబాద్ వస్తున్న జాతీయ రహదారి 44 పక్కనే గల డిచ్చిపల్లి ప్రాంతంలో ఉంది. డిచ్చిపల్లి ప్రాంతానికి ఏదైతే హైదరాబాద్ నుండి నిజామాబాద్ వస్తున్న జాతీయ రహదారికి డిచ్చిపల్లి నుండి లోపల డిచ్చిపల్లి గ్రామంలో ఒక 2 కిలోమీటర్ల తర్వాత గ్రామం ఉంటుంది. గ్రామానికి గ్రామంలో నడి ఒడ్డున గ్రామంలో ఉంది డిచ్చిపల్లి ఖిల్లా రామాలయం. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకోవచ్చు తెలంగాణలోనే అతిపెద్ద ఆలయాల్లో ఒకటి ఇది డిచ్చిపల్లి ఖిల్లా రామాలయం. ఉత్తర భారతదేశంలోనే ఖజురహో ఆలయం ఉంది. అలాంటి ఆలయంతో పోలిన ఈ ఆలయం చూసుకోవచ్చు. డిచ్చిపల్లి ఖిల్లా రామాలయానికి ఎంతో చరిత్ర ఉందని చెప్తున్నారు. 1400 కాకతీయ రాజులు నిర్మించినారని చెప్తున్నారు. ఈ ఆలయంలో ఎలాంటి శిల్పాలు ఉన్నాయి, ఏమేమి ఈ ఆలయానికి సంబంధించి నిర్మాణం జరిగింది, ఈ ఆలయము ఎలాంటి ఆకారంలో నిర్మింపబడింది అనే అంశానికి సంబంధించి మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఎందుకంటే ఈ ఆలయానికి ఉన్న చరిత్ర ఎంత గొప్పగా ఉంది అనే అంశానికి సంబంధించి చూసుకుంటే 1400 ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్రకారులు అయితే చెప్తున్నారు. ఒకప్పుడు ఇది దక్షిణ దీక్షానగరంగా పిలువబడే డిచ్చిపల్లి రామాలయంగా చెప్తుంటారు. అయితే దీక్షానగరం అంటే ఆ కాలంలో ఏదైతే ఈ ప్రాంతంలో రాజులు పరిపాలించే దిశగా దీక్షానగరం ఉండి రానుది ఖిల్లా రామాలయం. అంటే ఖిల్లా అంటే పరిపాలనా విభాగానికి చెందిన ముఖ్య కేంద్రంగా భావిస్తారని చెప్తుంటారు. ఈ డిచ్చిపల్లి ఖిల్లా రామాలయంకి ఎలాంటి చరిత్ర ఉంది, ఏముంది, ఎలా నిర్మించబడ్డది, ఈ ఆలయం ఎప్పుడు నిర్మింపబడింది అనే అంశానికి సంబంధించి పూర్తిగా తెలుసుకుందాం. ఇది డిచ్చిపల్లి ఖిల్లా రామాలయం. ఇక్కడ పూర్వము దీక్షా నగరంగా పిలువబడే ఈ డిచ్చిపల్లి ఖిల్లా రామాలయం చూడవచ్చు. పూర్తిగా డిచ్చిపల్లి ఖిల్లా రామాలయానికి ఎంతో శిల్పాలు అంటే అబ్బురపడే విధంగా ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగింది. ఆలయం అయితే పూర్తి స్థాయిలో నిర్మాణం జరగకపోయినప్పటికీ కూడా ఇక్కడ శిల్పాలన్నీ చెక్కబడి ఎంతో అపురూప సుందరంగా ఈ ఆలయానికి సంబంధించిన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయం పూర్తిగా తాబేలు ఆకారంలో నిర్మింపబడింది. ఈ ఆలయం పూర్తిగా ఆలయానికి సంబంధించి చూసుకోవచ్చు. ప్రతి ఈ పైన ఆలయం పైన ఉన్న ఏదైతే శిల్పాలు ఉన్నాయో దాన్ని ఖజురహో లాంటి అక్కడ ఉండే ఆలయంలో నిర్మింపబడిన శిల్పాలు ఈ దక్షిణ భారతదేశ ఖజురహోగా పిలుస్తూ ఉంటారు. ఈ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఈ కేంద్రానికి సమీపంలో ఉన్న డిచ్చిపల్లి ఖిల్లా రామాలయం ఒకప్పుడు దీక్షానగరంగా పిలిచేవారు. ఇక్కడ కాకతీయ రాజులు పరిపాలించినప్పుడు ఇది ఇక్కడ ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఖిల్లా అనే అంటే పరిపాలన కేంద్రంగా భావించి ఈ ప్రాంతంలో పరిపాలన భాగంగా ఉండేది. అందుకే దీన్ని ఖిల్లాగా పిలుస్తూ ఉంటారు. ఖిల్లా రామాలయంగా ఏర్పడింది. రాను ఈ రాముడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఆలయం పూర్తి స్థాయిలో నిర్మాణం కాకున్నప్పటికీ అప్పుడు ఆ ప్రాంతం ఆ సమయంలో పూర్తిగా అసంతృప్తిగా ఉన్న ఈ ఆలయాన్ని ఈ రాముడిని తీసుకొచ్చి ప్రతిష్ఠింపజేశారని చెప్తున్నారు చరిత్రకారులు. ఇలాంటి ఆలయము దక్షిణ భారతదేశంలో రెండవ ఆలయం ఇది. నిజామాబాద్ జిల్లాలో డిచ్చిపల్లిలో ఉన్న రెండవ ఆలయం అని చెప్పవచ్చు. పూర్తిగా ఈ ఆలయానికి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. హైదరాబాద్ నుండి నిజామాబాద్ వస్తున్న క్రమము నిజామాబాద్కు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ డిచ్చిపల్లి ఖిల్లా రామాలయానికి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయని చెప్తారు. 1400 కాకతీయ కాలంలో రాజులు నిర్మించిన ఈ ఖిల్లా రామాలయం అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా తాబేలు ఆకారంలో ఈ ఖిల్లా రామాలయంని నిర్మించారు. దీనికి అంతటికి సంబంధించి మనమైతే చూసుకోవచ్చు పూర్తిగా ఈ ఖిల్లా రామాలయం అనే అంశానికి సంబంధించి మనం పూర్తిగా ఖిల్లా రామాలయం 14వ శతాబ్దంలో కాకతీయ రాజుల పరిపాలనలో నిర్మింపబడినట్లు చెప్తున్నారు. కాకతీయ రాజు పాలనలో నిర్మింపబడిన ఈ రామాలయానికి అయితే సంబంధించి పూర్తిసారి తాబేలు ఆకారంలో నిర్మింపబడిన ఈ రామాలయము అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా ఇందులో రాముడుని ప్రతిష్ఠింపజేశారని చెప్తే చరిత్రకారులు అయితే చెప్తున్నారు. మొత్తంగా ఈ రామాలయం శ్రీరాముడి నిర్మాణం అందులో తేకముందు దీనికి శివభక్తుల శివకేశవుల కోసం నిర్మించబడినట్లు కూడా చరిత్ర చెప్తుంది. ఎందుకంటే ఈ ఆలయం సుందరంగా చూసినట్లయితే దీనికి అందరికి సంబంధించి శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. శివకేశవుల ఆలయం కోసం నిర్మింపబడి తదనంతరం రాజుల కాలంలో రాజులు మారిన తర్వాత దీన్ని రామాలయంగా పిలుస్తున్నారని చెప్పి ఇక్కడ చరిత్ర చెప్తుంది.
అతి పురాతన ఆలయం డిచ్చిపల్లి ఖిల్లా రామాలయం. ఈ ఖిల్లా రామాలయానికి ఉన్న చరిత్ర ఏంటి? ఈ ఖిల్లా రామాలయాన్ని ఎప్పుడు నిర్మించారు? ఏ కాలం నాటి నిర్మాణంలో జరిగింది ఈ అపురూప శిల్పాలు? ఈ రామాలయంలో రాముడు నిర్మింపబడిన స్థాపించబడిన ఏ కాలంలో స్థాపించబడ్డారు అనే అంశానికి సంబంధించి ఆలయానికి సంబంధించిన ప్రధాన పూజారి ఉన్నారు, వర్ణాడు గారు. చెప్పండి, అతి పురాతనమైన ఈ ఖిల్లా రామాలయం ఎప్పుడు నిర్మించారు? ఏ శతాబ్దంలో దీనికి నిర్మాణం జరిగింది? రాముడిని ఎప్పుడు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు? ఈ డిచ్చిపల్లి ఖిల్లా రామాలయం అనేది మనకి తెలంగాణ ప్రాంతము హైదరాబాద్ నుండి నిజామాబాద్ వచ్చే మార్గంలో డిచ్చిపల్లి అనే గ్రామం ఉంటుంది. పూర్వంలో ఈ డిచ్చిపల్లి గ్రామానికి మరో పేరు ఉండేది, దీక్షానగరం అనే పేరు ఉండేది. ఈ దీక్షానగరంలో ఇక్కడ పెద్ద శిల్పకళతో అతిపెద్ద వైభవంగా ఇక్కడ గుడి ఉందన్నమాట. దీనికి ఖిల్లా రామాలయం అని పేరు వచ్చింది. ఎలా వచ్చిందంటే, ఇక్కడ ముందుగా ఏంటంటే ఖిల్లా పరిపాలన అంటే 1400వ శతాబ్దంలో మన కాకతీయ కాలంలో ఉన్న రాజులందరూ పరిపాలించేవాళ్ళు. కావున ఇక్కడ ఈ రామాలయం కట్టాలనేందో లేదా ఏదైనా ఒక దేవాలయం కట్టాలనుకున్నారు. కావున ఈ దేవాలయము పరిపూర్ణంగా లేకుండా సగంలోనే శిఖరం లేకుండా ఈ దేవాలయం పూర్తికయ్యింది. కావున ఇక్కడ ఈ గ్రామవాసులందరూ ఏం చేశారంటే, దీక్షానగరంలో స్వామివారి యొక్క పాదాలు ఇక్కడ వచ్చి ఉన్నాయని ఊరు వాళ్ళని చెప్తూ ఉంటారన్నమాట. అంటే అప్పట్లో త్రేతాయుగంలో స్వామివారు ఈ వనవాసం వచ్చినప్పుడు స్వామివారు ఇక్కడికి వచ్చి నదిలో స్నానం ఆచరించి ఇక్కడ అమ్మవారు స్వామివారు ఇక్కడ కూడా ఇక్కడ నివసించారని ఊరు వాళ్ళు చెప్తూ ఉంటారు. కావున మా ఊరిలో ఒక గ్రామం పెద్ద మనిషికి అప్పట్లో స్వామివారికి కళలు వచ్చి రాములు వారు ఇక్కడ వచ్చి ఉన్నారు అని కళలు వచ్చి చెప్తే ఆయన మరుసటి నాడే ఊరు గ్రామ పెద్ద మనుషులందరూ కూడా విచారించి ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేద్దామని నిర్మింపడారు. కావున ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేసినారు. అప్పటి నుండి ఇప్పటి వరకు స్వామివారికి మంచిగా నిత్యంగా ప్రతి శనివారము అభిషేకము చేస్తూ ఇక్కడ స్వామివారి యొక్క ఊరేగింపు ప్రతి పౌర్ణిమ ఇక్కడ ఊరేగింపు చేస్తూ ఉంటాము. మాఘమాసంలో శుద్ధ ఏకాదశి నుంచి పడితే పౌర్ణిమ వరకు అంటే 7 రోజులు బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు ఊరు వాళ్ళందరూ కూడా అతి వైభవంగా. పెద్ద జత్ర లెక్క ఉంటుంది ఇక్కడ. దాంతోపాటు రాముడి యొక్క ముఖ్యమైన రోజు పునర్వసు నక్షత్రము, రాముడి వారి యొక్క రామనవమి సందర్భంగా పుట్టిన సమయంలో పెద్ద వైభవంగా చేసుకునే కార్యక్రమం రామనవమి. కావున ఇక్కడ ఈ ఖిల్లా డిచ్చిపల్లి రామాలయంలో అతి వైభవంగా జరిగే కార్యక్రమాన్ని అంటే రామనవమి సందర్భంగా ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరిపిస్తాము. అక్కడనే ఆ భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ వచ్చి స్వామివారి యొక్క దర్శనాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ స్వామివారు ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది పెళ్లి కాని వారు ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా కోరిక కోరుకుంటే తప్పకుండా పెళ్ళి అవుతుందని మన చెప్తూ ఉంటారు. కావున ఇక్కడ వీక్షించే భక్తులందరూ కూడా ఇక్కడ స్వామివారి యొక్క అనుగ్రహాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుతుంటూ ఇక్కడికి ఈరోజు మీకు నమస్కారం. చెప్పండి, ముఖ్యంగా ఈ ఆలయానికి మరో పేరు ఉంది, దక్షిణ ఖజురహో ఆలయంగా పిలుస్తుంటారు. దాన్ని ఎందుకు పిలవాల్సి వస్తుంది? అంటే ఇక్కడ ఉన్న శిల్పాలను బట్టే, లేకపోతే ఆ ఖజురహో లాంటి దేవాలయం ఇక్కడ నిర్మించబడింది దానికి? అంటే అప్పట్లో ఈ గుడికి విధానం ఏంటిదంటే, ఈ గుడి యొక్క ఆకర్షణ తాబేలు ఆకారంలో ఉండేదని చెప్పేవాళ్ళు అన్నమాట. తాబేలు అంటేనే ఆ మహాలక్ష్మి యొక్క అవతారం. కావున ఈ తాబేలు ఆకారం నిర్మించి అప్పట్లో రాజులు ఏం చేసేవాళ్ళంటే, ఇక్కడ నుండి స్వరంగాల మార్గాలతో ఇక్కడ నుండి ధనము కానీ ఈ బంగారం ఆ నగనాలు కానీ ఇక్కడ నుండి తీసుకెళ్ళేవారు. కావున ఇక్కడ నుండి ఈ గుడి లోపల కూడా మనకు చూస్తూ ఉండే లోపల మనకి స్వరంగాలు ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి, మూసిపడి ఉన్నాయి. కావున ఈ యొక్క ఇక్కడ డిచ్చిపల్లి ఖిల్లా అంటేనే ఒక రాజ్యం అనేది, ఖిల్లా అంటేనే ఒక రాజ్యపాలన చేసే ఖిల్లా. కావున ఈ డిచ్చిపల్లిలో అప్పట్లో రాజులన్నమాట ఇక్కడ స్వరంగ మార్గాలతో ఆ ధనాన్ని అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటుండే. కావున ఇక్కడికి అని ఆ పేరుతోని చెప్తూ ఉంటారు. మళ్ళీ బయట నుండి మనకి వీక్షిస్తే అత్యంత వైభవంగా శిల్పకళ యొక్క ఆకర్షణ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ గుడికి ఉన్న శిల్పకళ మరొక గుడి కూడా మన తెలంగాణలో 2వ స్థానము ఇక్కడికి వచ్చి ఇచ్చి ఉన్నారు. కావున ఈ యొక్క శిల్పకళ ఏదైతే ఉందో అంత కూడా అప్పట్లో యుద్ధాలు జరిగినప్పటికీ చెరిపేశారన్నమాట. కావున ఈ గుడి పరిపూర్ణంగా కాకుండా ఇలాగే మధ్యలోనే ఆగిపోయి ఉన్నది ఇట్లా.
మొత్తంగా చూసుకోవచ్చు కిల్లా రామాలయం 14వ శతాబ్దం కంటే పూర్వము ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ దీక్షానగరంగా ఉండే ఈ ఆలయానికి ఇక్కడ నుండి ఈ ప్రాంతం నుండి పరిపాలించేందుకు ఇక్కడ సిద్ధంగా చేసుకున్నారు. దీక్షానగరం పిలువ అప్పటి నుండి ఇక్కడ కిల్లా రామాలయంగా పిలువబడుతుంది. అప్పుడు ఈ రాముడిని ఇక్కడ ప్రతిష్ఠాపించారు. ఎందుకంటే ఈ ఆలయం పూర్తిగా తాబేలు ఆకారంలో నిర్మింపబడి ఉంది. తాబేలు ఆకారంలో నిర్మింపబడిన ఈ ఆలయానికి లక్ష్మి స్వరూపంగా కొలుస్తారు కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈ ఆలయం పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. అయినప్పటికీ కూడా ఈ ఆలయాన్ని ఖజురహ అందాల తరహాలో చిత్రీకరించారు. బాహ్య పరంగా పూర్తిగా శిల్పాలు చెక్కినబడి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ ఆలయానికి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఒకటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.